x cos alpha plus y sin alpha is equals to p. ఇది ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ పి బిందువు పి లంబకోణం కనుక్కోమన్నారు. సో ఇరువైపులా వర్గం చేస్తే ఎక్స్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ వై స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇస్ ఈక్వల్స్ టు పి స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కామన్ తీస్తే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్స్ టు పీ స్క్వేర్. మనకు తెలుసు కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ఇజ్ ఈక్వల్ టు వన్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ వన్ ఇజ్ ఈక్వల్స్ టు పీ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు పీ. ఎక్స్ ప్లస్ వై ఇజ్ ఈక్వల్ టు పీ. ఎక్స్ ప్లస్ వై మైనస్ పీ ఇజ్ ఈక్వల్ టు జీరో.